చరిత్రలో ఫస్ట్ టాపిక్ ఇందాక అన్నాం, భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో మాట్లాడాం. సో వీటిల్లో ద ఫస్ట్ వన్ ఇప్పుడు మనకి సింధు నాగరికత. ఇప్పుడు సింధు నాగరికత అంటే క్రీస్తు పూర్వం 3000 నుండి క్రీస్తు పూర్వం 1500, అంటే నియర్ బై 1500 సంవత్సరాల కాలం పాటు ఈ నాగరికత వర్ధిల్లింది. అయితే ఇక్కడ సింధు నాగరికత స్టార్టింగ్ ఎండింగ్ పక్కన పెడితే సింధు నాగరికత వర్ధిల్లిన కాలము, ఐ మీన్ ఫ్లోరిస్టింగ్ స్టేజ్ అంటాడు. ఇది క్రీస్తు పూర్వము 2500 నుంచి ప్రారంభమై క్రీస్తు పూర్వం 1750 వరకు ఉంది. ఇక్కడ సమ్ ఆఫ్ ద బుక్స్లో మెజారిటీ ఆఫ్ దీనికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ దీన్ని సపోర్ట్ చేస్తుంది, క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీస్తు పూర్వం 1750 మధ్య కాలంలో సింధు నాగరికత వర్ధిల్లిన కాలము అన్నారు. ఎగ్జాక్ట్గా సింధు నాగరికత 1500 సంవత్సరాల తదనంతరం బీసీ 1500 తర్వాత నాశనం అవటం అన్నది ప్రారంభమై, మీన్స్ 1750 తర్వాత నాశనం అవడం ప్రారంభమై క్లియర్గా క్రీస్తు పూర్వం 1500 కల్లా ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకొని ఆర్యులు తమ పరిపాలన తమ నాగరికతను ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మరి ఒక ఆప్షన్కు మరి ఒక అభిప్రాయం కూడా, క్రీస్తు పూర్వము 2250 నుంచి క్రీస్తు పూర్వం 1750 అన్న అభిప్రాయం కూడా ఉంది. ఇదేంటండి ఇన్ని డిఫరెంట్ అభిప్రాయాలు కాల విభజనలో ఎందుకున్నాయంటే, ఇప్పుడు మనం మాట్లాడే ఈ సింధు నాగరికత కాలంలో లిపి ఉందని అన్నాం, కానీ ఆ లిపి అది సుమేరియన్ల లిపా లేదా అది ద్రవిడ లిపా లేదా సాంస్కృతిక సంస్కృతమా అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికీ అది ఏ రకమైన స్క్రిప్టు అన్నది తెలుసుకోవడం కోసం ఇప్పటికీ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుకి క్లియర్గా మన సింధు నాగరిక కాలంలో ఉన్న లిపి ఏ లిపో తెలియదు. కనుక లిపి అయితే అవైలబుల్లో ఉంది, కానీ ఆ లిపి ఏ లిపో మనం తెలుసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాము. కనుక ఇప్పటికీ మనకు పెద్ద కన్ఫ్యూజ్ సింధు నాగరిక గురించి పూర్తిగా ఇది కరెక్టు అని మాట్లాడడానికి లేదు. మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ అభిప్రాయాన్నే మనం పరిగణలోకి తీసుకుంటాం. కనుక దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సింధు వర్ధిల్లిన కాలం అంటే క్రీస్తు పూర్వం 2500, క్రీస్తు పూర్వం 1750, క్రీస్తు పూర్వం 2250, క్రీస్తు పూర్వం 1750, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది సింధు నాగరికత వర్ధిల్లిన కాలము. ఇక్కడ ప్రధానంగా భారతదేశ వాయువ్య భాగంలో ఈ సింధు నాగరికత వర్ధిల్లిన కాలంలో భారతదేశం యొక్క వాయువ్య భాగంలో వర్ధిల్లిన కాలంలో ఇదే సమయంలో ప్రపంచంలో 3 డిఫరెంట్ ప్రాంతాల నుంచి 3 నాగరికతలు వర్ధిల్లాయి. ఇప్పుడు అవి ఈ 3 నాగరికతలు సింధుతో పాటుగా ఏక కాలంలో వర్ధిల్లాయి, కనుక వీటిని సమకాలీన నాగరికతలు అంటారండి. సమకాలీన నాగరికతలు అంటే ప్రాచీన నాగరికతలు అన్నీ సమకాలీన నాగరికతలు. ఈ సమకాలీన నాగరికతలు అన్నీ దాదాపుగా ప్రపంచంలో ఏదో ఒక నదీ పరివాహక ప్రాంతంలో వర్ధిల్లాయి, కనుక వీటిని నదీలోయ నాగరికతలు అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింధు నాగరికత తీసుకోండి. సింధు నాగరికత భారత వాయువ్య భాగంలో సింధు నదీ పరివాహక ప్రాంతంలో వర్ధిల్లింది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటున్నాం. ఇక్కడ నెంబర్ టూ ఇప్పుడు చైనా తీసుకోండి. చైనా నాగరికత, ఇప్పుడు ఈ చైనా నాగరికత ప్రస్తుత చైనాలోని తూర్పు భాగంలో హుయాంగ్ హో అంటే ఇది మనం దీన్ని ఎల్లో రివరు అంటాం, ఈ ఎల్లో నది పరివాహక ప్రాంతంలో వర్ధిల్లినటువంటి నాగరికత చైనా నాగరికత.
ఇప్పుడు ఆ చైనాని వరదలతో ముంచెచ్చినటువంటి రివరు మన ఎల్లో రివర్ అండి. దీన్ని బేస్ చేసుకొని ఉన్న సముద్రమే ఎల్లో సముద్రం అండి అని కూడా మాట్లాడతాం. ఎనిహౌ చైనా నాగరికత అండ్ దీని తరువాత మెసపటోమియన్ల నాగరికత ఆర్ మెసపటోమియా. ఇది ప్రస్తుత మధ్య ఆసియాలో టైగ్రీస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద యూఫ్రటీస్ ఈ రెండు నదుల మధ్య ప్రాంతాలలో వర్ధిల నాగరికతే మెసపటోమియన్ల నాగరికత అని మాట్లాడతాం. దీని తరువాత ప్రస్తుతం ఆఫ్రికాలో నైలు నదీ పరివాహక ప్రాంతంలో వర్ధిల నాగరికతే నైలు నాగరికత. దీన్ని మనం ఈజిప్షియన్ల నాగరికత అని కూడా పిలుస్తాం. ఎనీహౌ ఇప్పుడు భారతదేశ ఆరు పాకిస్తాన్ రెండు దేశాల్లో డెవలప్ అయినటువంటి సింధు నాగరికత, చైనా తూర్పు ప్రాంతంలో డెవలప్ అయినటువంటి నాగరికత, మెసపటోమియన్ నాగరికత, ఈజిప్షియన్లు, ఈ నాలుగు నాగరికతలు ఏదో ఒక నదీ పరివాహక ప్రాంతంలో డెవలప్ అయ్యాయి కనుక వీటిని మనం నదీలోయ నాగరికతలు అన్నాం. ఇవి నాలుగు ఒకే కాలంలో డెవలప్ అయ్యాయి కనుక సమకాలీన నాగరికతలు అని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ నాలుగు నాగరికతల్లో ఏదండి మోస్ట్ అడ్వాన్స్డ్ అని మాట్లాడితే సింధు నాగరికత అండి అని అంటాం. ఇప్పుడు ఆ సింధు నాగరికత ఎట్లా మోస్ట్ అడ్వాన్స్డ్ అంటాం అంటే సింధు అన్నది కంప్లీట్ పట్టణ నాగరికత. ఇప్పుడు సింధు ప్రజలు కంప్లీట్గా పట్టణాల్లో ఉన్నప్పుడు ఆరు పట్టణ నాగరికతను అర్బన్ సివిలైజేషన్ ఎంజాయ్ చేసినప్పుడు వారితో పాటు ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్న ఈ మూడు నాగరికత ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో అంటే రూరల్ బేస్డ్ ఎకానమీలో ఉన్నారు. సో ఇలా ఈ నాలుగు నాగరికతల్లో అత్యుత్తమైన నాగరికత సింధు నాగరికత. ఇంత గొప్పగా మాట్లాడే ఈ సింధు నాగరికత సంబంధించి మనకు పూర్తి ఎవిడెన్స్ 100% ఇంకా అవైలబుల్లోకి రాలేదు. దానికి మేజర్ డిఫెక్ట్ ఏందంటే ఆ కాలం నాటి లిపి అన్నది మనకు తెలియదు. సో ఇప్పుడు మనం ఈ సింధు నాగరికత గురించి అసలు ఎలా తెలుసు. ఇప్పుడు మనకి 1921 లోపు అంటే బిఫోర్ 1921 సింధు నాగరికత గురించి మనకు తెలియదు. 1921-22లలో భారతదేశ వాయువ్య భాగంలో ఇక్కడ జనరల్గా మనకు హిస్టరీలో గుర్తుండవలసినటువంటి ఒక కొండ గుర్తు ఏంటంటే దేనికైనా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ తర్వాత మూలలు సబ్ కార్నర్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఈజ్ నథింగ్ బట్ ఈశాన్యం సౌత్ ఈస్ట్ కార్నర్ ఈజ్ నథింగ్ బట్ ద ఆగ్నేయం సౌత్ వెస్టర్న్ కార్నర్ ఈజ్ నథింగ్ బట్ ద నైరుతి నార్త్ వెస్టర్న్ కార్నర్ నథింగ్ బట్ ద వాయువ్యం. ఇవి నాలుగు కావాలి. ఇక్కడ ఎందుకు దీని అవసరం ఉందంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సింధు నాగరికత భారత్ పాకిస్తాన్ రెండు దేశాలలో ఎక్స్పెషలీ భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో డెవలప్ అయింది. ముఖ్యంగా సింధు నదికి ఒడ్డున ఈ నాగరికత డెవలప్ అయింది. మరి ఈ నాగరికత వాయువ్య భాగంలో కనుక అసలు మనకు వాయువ్య నైరుతి ఆగ్నేయ ఈశాన్యాలు తెలియాలి. ఇప్పుడు ఈ నాగరికత గురించి మనం మాట్లాడే ముందు అసలు ఈ నాగరికత గురించి మనకు 1921-22 వరకు తెలియదు. అప్పటి వరకు మనం ఏం మాట్లాడేవాళ్ళం అంటే భారతదేశంలో నాగరికతకు సంస్కృతికి మూలం ఆర్యులు అంటే వేదకాలం నాటి వారు అని ఒక గొప్ప అభిప్రాయం ఉండేది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరికత అండ్ సంస్కృతి అనగా ఇప్పుడు సంస్కృతి అనగా ఏ గ్రూప్ ఆఫ్ సొసైటీ సొసైటీకి సంబంధించినది సమాజంలోని అందరు వ్యక్తులు వారు ఫాలో అయ్యే డిఫరెంట్ టైప్ ఆఫ్ పండగలు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్
పూజా పద్ధతులు, వర్షిప్పింగ్ మెథడ్స్, వాళ్ళ ఆహార్యము, వారి అలవాట్లు, ఇలా ఇవన్నీ సంస్కృతి అంటే ఇది గ్రూపిజం, కలెక్టివిటీగా ఉంటుంది. నాగరికత ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక దాన్ని కనుగొంటే ఆ తర్వాత దాన్ని మిగిలిన వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఇక్కడ ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. సపోజ్ మనకి ఈ నాలుగు నాగరికతల్లో ప్రపంచంలో తొలి నాగరికతలండి, ప్రాచీన నాగరికతలండి అన్నాం. వీటిల్లో సింధు కాలం నాటి వారు ఇందాక చెప్పుకున్నాం కంచుని తయారు చేశారండి అన్నాం. రిమైనింగ్ వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు. సో ఇట్ ఈస్ కాల్డ్ ద టెక్నాలజీ. ఇప్పుడు 21-22 సంవత్సరాల కంటే ముందు భారతదేశంలో నాగరికతకి సంస్కృతికి మూలం ఎవరండి అంటే ఆర్యులు. బట్ ఈ బిట్కి ఆన్సర్ బిఫోర్ 1921-22కి 100% భారతదేశం నాగరిక మూలం ఎవరండి? ఆర్యులు. కానీ 1921-22లలో భారత వాయువ్య భాగంలో సర్ జాన్ మార్షల్ నాయకత్వాన ఆర్డి బెనర్జీ అండ్ దయారాం సహానీలు ఈ ఇరువురు జరిపిన త్రవ్వకాలలో భారతదేశంలో ఆర్యుల కంటే ముందే ఒక గొప్ప నాగరికత వర్ధిల్లిందని, అది పట్టణ నాగరికత అని, ఆ నాగరికత సంబంధించినటువంటి అవశేషాలు మన కోకొల్లలుగా లభ్యమయ్యాయి. ఇక్కడ బిట్ క్లియర్గా గతంలో గ్రూప్ 1లో గ్రూప్ 2లో సివిల్ సర్వీసెస్లో ఎలా పడింది అంటే సింధు నాగరికత సంబంధించిన అవశేషాలను గురించి ఏ సంవత్సరంలో అవశేషాలు లభించాయి, 1921-22 ఆప్షన్ ఒకటి, ఇలా 22-23-23-24 ఇలా సింగిల్ డిజిట్ ఇయర్ కాకుండా డబుల్ డిజిట్స్లో అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ రావచ్చు. ఎందుకంటే 21-22 అని పెట్టేస్తాం, కానీ వాడు ఆప్షన్లో 1921-22-23-24 ఇచ్చుకుంటూ పోయాడు. ఇప్పుడు ఏమిటో క్లియర్గా 2016 సివిల్ సర్వీస్లో ఇలా అని అడిగాడు. అప్పుడు మనకు ఆన్సర్ 21-22. ఇక్కడ రైట్ ఆన్సర్ 1921లో 1921లో ఈ నాగరికతకు సంబంధించిన అవశేషాలు లభించాయి. ఆ అవశేషాలు ఎవరి నాయకత్వంలో త్రవ్వకాలు జరిపారు? సర్ జాన్ మార్షల్. ఈ త్రవ్వకాలు ఎవరి నాయకత్వంలో అంటే ఈయన పేరు చెప్తాం, ఎవరు త్రవ్వారండి అంటే ఆర్డి బెనర్జీ అండ్ దయారాం సహాని. సో ఈ ఇరువురు త్రవ్వకాలు జరపడం ద్వారా వీళ్ళ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ లభించింది. ఇక్కడ మరొక బ్రిట్ ఏంటంటే అసలు త్రవ్వకాలు ఎందుకు జరిపారు? వాట్ ఈస్ ద పర్పస్ టు స్టార్టెడ్ ఎగ్జిక్యూషన్స్, పర్టికులర్ ఆ ప్రాంతంలో ఎందుకు త్రవ్వకాలు జరిపారు? ఇప్పుడు దీని గురించి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే భారతదేశ వాయువ్య భాగంలో నూతన రైల్వే లైన్ల నిర్మాణం నిమిత్తం త్రవ్వకాలు జరిపారు. నూతన రైల్వే లైన్ల నిర్మాణం నిమిత్తం 21-22లలో వీరి నాయకత్వాన ఈ ఇరువురు వ్యక్తులు త్రవ్వకాలు జరిపారు. ఈ త్రవ్వకాలలో భారతదేశ తొలి నాగరికత అయిన అత్యంత ముఖ్యమైన ఈ పట్టణ నాగరికత సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నవి బయటపడ్డాయి. ఇప్పుడు క్లియర్గా భారతదేశంలో నాగరికత ప్రారంభకులు ఆర్ ఇండియాలో నాగరికత ఎవరితో ప్రారంభమైందంటే 100% సింధు ప్రజలు. భారతదేశంలో కల్చర్కి సంస్కృతికి మూలం ఎవరండి అంటే ఆర్యులు. అసలు ఆర్యులు సంస్కృతికి మూలం కాదండి, వారే సంస్కృతి అని కూడా మాట్లాడతాం. అది ఎట్లా పాసిబుల్ అండి అంటే మన ఇళ్లలో ఇప్పుడు మనం పూజించే దేవుళ్ళందరూ ఆర్యులే. కనుక భారతదేశం సంస్కృతికి మూలమన్నా భారతదేశం సంస్కృతి అసలు మూలం మీన్స్ ఆర్యులే, వారే సంస్కృతి అండి అని మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏనప్పుడు క్లియర్గా రెండు బిట్లు, సంస్కృతికి మూలం ఆర్యులు, నాగరికతకు మూలం సింధు ప్రజలు. సో ఎనీహౌ ఇప్పుడు మనం
ఇండియాలో తొలి నాగరికత ఇండియా నాగరికత వీరితోనే ప్రారంభమైంది. ఇప్పుడు ఈ నాగరికత సంబంధించిన త్రవ్వకాలలో మనకి భారతదేశ వాయువ్య భాగంలో ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలలో ఈ నాగరికతకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అంటే అవశేషాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఈ నాగరికత రెండు దేశాలలో సింధు నదీ పరివాహక ప్రాంతంలో అంటే కొద్దిగా గొప్ప ఆఫ్ఘనిస్తాన్లో కూడా లాఫీజ్ లజౌలి అని మాట్లాడతారు. అంటే కొంచెం ఆఫ్ఘనిస్తాన్లో, ఎక్కువగా పాకిస్తాన్లో, తర్వాత భారతదేశంలో ఈ నాగరికత వాయువ్య భాగంలో త్రిభుజాకారంలో ఈ నాగరికత స్ప్రెడ్ అయింది. సో ఇప్పుడు ఈ నాగరికత టోటల్గా రెండు దేశాల్లో సుమారుగా 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో క్లియర్గా 12,99,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నాగరికత డెవలప్ అయ్యింది అని చెప్పవచ్చు. ఈ నాగరికత విస్తీర్ణం 13 లక్షలు సుమారుగా ఉంది, రెండు దేశాల్లో ఉంది. ఇప్పుడు ఈ నాగరికత భారతదేశంలో ఇటు ఉత్తరాన జమ్మూ అండ్ కాశ్మీరు, పంజాబు, హర్యానా, రాజస్థాను, దాని తర్వాత గుజరాతు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ మీన్స్ ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో ఈ నాగరికత డెవలప్ అయిందండి, ఎక్స్టెండ్ అయి ఉందండి అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నాగరికత సంబంధించినటువంటి ఉన్న ఎవిడెన్స్లో ఇప్పటికీ అత్యంత ప్రధానమైనటువంటివి పురావస్తు శాఖ అందించిన ఆధారాలే. మనకు లిఖితపరమైన ఆధారాలు ఆ లిపి అన్నది ఆ కాలంలో ఉన్నా అది తెలుసుకోలేకపోతున్నాము కనుక ఇప్పటికీ కూడా పూర్తిగా మనం ఈ నాగరికత తెలుసుకోవాలి అంటే దేనిపై డిపెండ్ అయి ఉన్నాము అంటే పురావస్తు శాఖపైనే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు ఆ ఆధారాలను బేస్ చేసుకుని 1921-22 జరిగిన త్రవ్వకాలలో ఏం బయలుపడ్డాయి, ఆ బయలుపడ్డ అవశేషాలను గురించి మాట్లాడితే ఈ అవశేషాలలో మనకు ప్రధానంగా లభించినటువంటివి 1,000 నగరాలు, 2,000 వరకు ముద్రికలు, దాదాపుగా 1,000 నగరాలు 1,000 సైట్స్ అంటాం, 1,000 నగరాలు, 2,000 వరకు సీల్స్ కానీ, 1,000 వరకు నాణ్యాలు, వారు ఉపయోగించిన రకరకాల వస్తు అవశేషాలు, రకరకాల పాత్రలు అండ్ వాళ్ళు కట్టించినటువంటి కొన్ని చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించినటువంటి అవశేషాలు, ఇలా కోకొల్లలుగా ఈవెందో వారు కాలము నాటి కొన్ని ఐ మీన్ పెంకు యొక్క అవశేషాలు, ఈవెందో కొన్ని టెర్రకోట బొమ్మలు, ఇలా మనకి ఈ నాగరికత సంబంధించినటువంటి అవశేషాలు పుంకాలు పుంకాలుగా లభించాయి. వాటిల్లో ఈ సింధు నాగరికత కాలానికి సంబంధించినటువంటి ఈ నాగరికత సంబంధించి 1,000 నగరాల్లో అత్యంత ముఖ్యంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా 6 నగరాలను గురించి నేర్చుకోవాలి. ఆ 6 నగరాల్లో ఫస్ట్ నగరము హరప్పా, మీన్స్ హరప్పా అవుట్ ఆఫ్ 1,000 సైట్స్లో విచ్ ఈస్ ద ఫస్ట్ డిస్కవర్డ్ బై, ఈ నగరాన్ని అవుట్ ఆఫ్ 1,000 నగరాల్లో ఫస్ట్ కనుగొనబడ్డ నగరం త్రవ్వకాల్లో హరప్పా. కనుక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని, సింధు నాగరికతని హర్పన్ సివిలైజేషన్ అని కూడా పిలవచ్చు, హర్పా నాగరికత అని కూడా పిలవచ్చు. వన్ ఈజ్ హరప్ప, సెకండ్ వన్ ఈజ్ మహేంజుదారో, మహేంజుదారో అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ హర్ప, సెకండ్ వన్ ఈజ్ మహేంజుదారో అండ్ థర్డ్ వన్ ఈజ్ చెన్హుదారో, ఫోర్త్ వన్ ఈజ్
లోతాల్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ కాళీబంగన్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ బన్వాలి. ఈ ఆరు నగరాలు మనకి ఎక్కడెక్కడున్నాయి, ఏ నదీ పరివాహక ప్రాంతాల్లో డెవలప్ అయ్యాయో మనకి ఎగ్జామినేషన్లో, అది ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నా కావచ్చు, ఈ నగరాలను దాటి అడగడం లేదు. కనుక ఈ ఆరు నగరాలు, ఈ ఆరు నగరాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ నది ఒడ్లు ఉన్నాయో చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హరప్ప, ఇది ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మాండిగోమరి జిల్లాలో రావి నది ఒడ్డున ఉంది. రావి మహేంజుదారో ప్రస్తుత పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలోని లార్కోనా జిల్లాలో సింధు నది ఒడ్డున ఉంది. చెన్హుదారో ఇది కూడా పాకిస్తాన్లోనే, మహేంజుదారోకి దక్షిణంగా 130 కిలోమీటర్ల దూరంలో సింధు నది ఒడ్డున ఉంది. లోతాల్ అన్నది ప్రస్తుత గుజరాత్, భారతదేశంలోని గుజరాత్లో కచ్ ప్రాంతంలో బొగవా ఈ నది ఒడ్డున ఉంది. కాళీబంగన్ అన్నది ప్రస్తుత భారతదేశంలో రాజస్థాన్లోని గగ్గర్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ బన్వాలి అన్నది ప్రస్తుత భారతదేశంలో హర్యానాలోని సరస్వతీ నది ఒడ్డున ఉంది. సో మై ఫ్రెండ్స్, ఇక్కడ ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయవలసింది ఎగ్జామినేషన్లో ఏమంటున్నాయంటే, అవుట్ ఆఫ్ 1000 నగరాలు అన్నాం, మొత్తం కనుగొన్న సైట్స్ 1000 నగరాలు లో అత్యంత ప్రముఖమైన నగరాలు 6 అన్నాం. ఈ 6 నగరాల్లో కూడా అత్యంత ప్రధానమైనది ఫస్ట్ కనుగొన్న నగరం ఏంటిదండి, హరప్ప. ఈ నగరం పేరు మీదుగానే ఇక్కడ సింధు నాగరికతని హర్పన్ నాగరికత అని పిలుస్తున్నాం. ఇప్పుడు దాంతోపాటుగా రిమైనింగ్ 5 నగరాలు, ఈ 5 నగరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ నది ఒడ్డులు ఉన్నాయి, అక్కడ దొరికినటువంటి ప్రధానమైనటువంటి సమ్ ఆఫ్ ద సోర్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనదంటే, ఈ 1000 నగరాలులో కామన్గా ఉన్న లక్షణం, 1000 నగరాల్లో కామన్గా ఉన్న లక్షణం ఏంటిది, ఇప్పుడు వాటి గురించి మాట్లాడితే, ఇక్కడ ఈ 1000 నగరాలు దాదాపుగా ఏదర్ భారతదేశము ఆర్ పాకిస్తాన్లలో మ్యాక్సిమం నగరాలు ఏదో ఒక నది ఆర్ ఉపనది ఒడ్డులన ప్రధానంగా గ్రిడ్ సిస్టంలో ఉన్నాయి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, అసలు గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటిది, వాట్ ఈజ్ గ్రిడ్. ఇది సపోజ్ కొంతమంది ఆర్ట్ సబ్జెక్ట్లోని జియోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అరే గ్రిడ్ అంటంతో అక్షాంశ రేఖాంశాల యొక్క జిగ్జిగ్ ఆర్డర్ అండి, ద లాట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ విచ్ ఆర్ డ్రాన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అర్త్ అని మాట్లాడతాం. కానీ ఇక్కడ గ్రిడ్ అంటే పర్ఫెక్ట్ టౌన్ ప్లానింగ్ సిస్టము అని అర్థం. ఇక్కడ ఈ నగరాల్లో ప్రధానంగా కామన్గా మనకు అనిపిస్తున్నటువంటి సిస్టమ్ ఏంటండి, గ్రిడ్ సిస్టము. ఏంటిదండి గ్రిడ్? నగర నిర్మాణము, ఆ నగర నిర్మాణములో వీళ్ళు ఉపయోగించినటువంటి పద్ధతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నగరంలో ప్రధానమైనటువంటి రహదారి ఉత్తర దక్షిణాలుగా, సపోర్టింగ్ రహదారులు తూర్పు పడమరలుగా, ఈ ఇలా రహదారులను ప్రధాన రహదారులు నిర్మించి ఈ సపోర్టింగ్ రహదారులకు ఆపోజిట్లో గుహావాసాలు, ఈ గుహావాసాలు ఆపోజిట్లో ఇక్కడ ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది గుహాలు, వారు ఉపయోగించినటువంటి మురుగునీరు, ఐ మీన్ వారు నీరు కావచ్చు మురుగునీరు బయటకు ఏమాత్రం కనిపించకుండా పర్ఫెక్ట్గా ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ విత్ మ్యాన్ హోల్స్ తోటి బయటకు పంపు చేయటం,
ఆ నగర ఆ గృహాలకి ఆ కిటికీలు వెంటిలేటర్లు కరెక్ట్గా అమర్చడం, ఈ పద్ధతిని మనం గ్రిడ్ సిస్టము అన్నాం. ఇక్కడ ప్రధానంగా రహదారులు, వారి డైరెక్షను, ఆ రహదారులకు ఆపోజిట్లో గృహాలు, కిటికీలు అండ్ వెంటిలేటర్లు, వారు ఉపయోగించుకున్నటువంటి నీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా విత్ మ్యాన్ హోల్స్ తోటి బయటకు పంపు చేయటం, ఇలా పర్ఫెక్ట్ టౌన్ ప్లానింగ్ సిస్టాన్ని మనం ఇక్కడ గ్రిడ్ సిస్టమ్ అండి అని మాట్లాడాం. అయితే ఇప్పుడు ఇది కామన్ ఫీచర్, దాదాపుగా 1000 నగరాలలో కూడా ఇదే సిస్టమ్ ఉంది. దీని తర్వాత రెండవ కామన్ సిస్టమ్ ఏంటంటే, ప్రతి నగరంలో 2 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి నగరంలో 2 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక డివిజన్ సముద్ర ఉపరితలానికి కొంచెం హైటులో అంటే ఎత్తైన ప్రాంతంలో ఆ మెరక పోసుకొని ఆ మెరక మీద వాళ్ళు గృహాలు నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం, సిటాడాల్ అండి అంటున్నాం. సిటాడాల్ అంటే ఎత్తైన మెరక ఆరు దిబ్బ ప్రాంతము సిటాడాల్. ఇక్కడ నిర్మించినటువంటి ఇళ్ళు మల్టీ స్టోరీస్ బిల్డింగ్స్ అంటే అంతస్తుల భవనాలు. జనరల్గా అంతస్తుల భవనాలు ఎవరు నిర్మించుకుంటారు, మేబీ రిచ్ ఫెలోస్. ఇది ఒక డివిజన్. ఇప్పుడు ఈ డివిజన్కి కొంత దూరంగా దిగువ ప్రాంతంలో మరొక ప్రధాన విభాగం ఉండేది. ఇప్పుడు ఆ విభాగములో ఏ రకమైన సిటాడాల్స్ అన్నవి లేవు. సో ఇక్కడ ఇవి సహజంగా ఒక రూము లేదా డబుల్ రూమ్స్, ఏదో సింగిల్ రూమ్ అయినా డబుల్ రూమ్ అయినా ఆ ఇంటికి వాష్రూమ్ అయితే కామన్. కనుక ప్రతి నగరంలో క్లియర్గా 2 డివిజన్లు ఉన్నాయి. ఇది ఒక డివిజను, ఇది రెండవ డివిజన్. ఇప్పుడు ఈ డివిజన్ బేస్ చేసుకుంటే ప్రతి నగరంలో 2 డివిజన్లు ఉన్నాయి. కనుక ఈ 2 డివిజన్లో గృహాల నిర్మాణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది క్లియర్గా సింధు సమాజంలో ధనికులు పేదవారన్న ఒక్క అంతరమైతే ఉంది. ఇది మరొక కామన్ లక్షణం. అయితే అవుట్ ఆఫ్ 1000 నగరాలలో ఈ రకమైనటువంటి కామన్ లక్షణం లేనటువంటి ఏకైక నగరం ఈజ్ నథింగ్ బట్ ధోలవీర. ఇది ఒక ప్రధానమైనటువంటి బీట్. ఈ ధోలవీర అన్న నగరం 1991లలో కనుగొనబడింది. ఇప్పుడు ఈ నగరంలో నగర నిర్మాణం యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఇలానే ఉన్నా దీంట్లో 3 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి ఆ డివిజన్లో నెంబర్ 1 ఇందాక మాట్లాడిన సిటాడా రిచ్ ఫెలోస్ ఉండేవి. మూడవ భాగం ఏంటిది, సామాన్యులు ఉండేవి. ఇప్పుడు ఈ రెండిటికి మధ్య ఎవరైతే ఈ సింధూకా రాజ్యం ప్రాంతంలో మీన్స్ ఈ అంతఃపురంలో ఆ అంతఃపురంలో నివసించిన ఉద్యోగుల సముదాయం, ఈ ఉద్యోగుల సముదాయం అన్న డివిజను ఈ 2 డివిజన్లకు మధ్యన నిర్మించబడింది. ఇక్కడ అవుట్ ఆఫ్ 1000 సైట్స్లో 1991లో కనుగొనబడిన ఈ నగరంలోనే 3 డివిజన్స్ ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ అన్ని సిటీస్లో 2 డివిజన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ధోలవీర ఎక్కడుంది అనే విషయానికి వస్తే ఇది ప్రస్తుతం గుజరాత్లో ఉంది. ఇప్పుడు ఇది ఒక కామన్ లక్షణం. అలానే అవుట్ ఆఫ్ 1000 నగరాల్లో ఒకే ఒక్క నగరం, దట్టు చెన్హుదారో అన్న నగరంలో సిటాడాల్ అన్నది లేదు.
విచ్ సిటీ డజ్ నాట్ హ్యావ్ సిటాడాస్, అంటే ఏ నగరంలో సిటాడాస్. ఈ సిటాడాలు కట్టైన పదం తెలుగులో దిబ్బ ఎత్తైన మెరక ప్రాంతం అని అనుకోవడం కంటే తెలుగులో కొన్ని సందర్భాల్లో కోట అని కూడా అంటాడు. ఆ నగర ఏకైక నగరం సిటాడా లేనటువంటిది ఏంటంటే చెన్హుదారు. ఇలా ఇది ఒకటి, అండ్ గ్రిడ్ సిస్టమ్ ఒకటి, నగర డివిజన్లు ఒకటి. ఇవి ప్రధానంగా ప్రతి నగరములో కామన్గా కనిపించే అంశాలు. ఇవి కాకుండా ప్రతి నగరములో కామన్గా వీళ్ళు కట్టించినటువంటి కట్టడాలలో ఎక్స్పెషల్లీ బేస్లో, ఐ మీన్ పునాది ఆర్ ఫౌండేషన్కి ఆ నిర్మాణంలో వీళ్ళు ఉపయోగించే దేన్ని అంటే కాల్చిన ఇటుక, అంటే బేక్డ్ బ్రిక్ను వాడారు. ఆ యొక్క నిర్మాణం యొక్క రిమైనింగ్ భాగాలలో ఐ మీన్ పచ్చి ఇటుకను వాడారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన ఒక ప్రధాన విషయం ఏంటంటే సింధు నాగరికతతో పాటుగా సమకాలీనంగా వర్ధిల్లినటువంటి మిగిలిన మూడు నాగరికతల్లో కాల్చిన ఇటుకకు బదులు వాళ్ళు ఉపయోగించినటువంటి ఇటుక ఎండబెట్టిన ఇటుకను వాడారు. ఇక్కడ సింధు ప్రజలు కాల్చిన ఇటుకను వాడారు, దాంతోపాటుగా పచ్చి ఇటుకను వాడారు. పచ్చి ఇటుకనేమో నిర్మాణం యొక్క రిమైనింగ్ భాగంలో వాడారు, కాల్చిన ఇటుకని నిర్మాణం యొక్క ఫ్లో మీన్స్ ఫౌండేషన్లో బేస్లో వాడారు. ఫ్లోర్కి టింబర్ని యూజ్ చేసి, ఐ మీన్ జనరల్గా వీళ్ళకి పైకప్పులు అన్నవి ఫ్లాట్ రూఫ్డ్గా ఉంటాయి, ఆ రూఫ్లో టింబర్ని యూజ్ చేశారు. ఇట్లా నగర నిర్మాణంలో ఇట్లా కొన్ని కామన్ లక్షణాలు అన్నవి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని పరిగణలోకి తీసుకొని 1000 నగరాల్లో కామన్గా ఉన్నవి, 1000 నగరాల్లో లేని లక్షణం కొత్తగా ఏదైనా నగరంలో ఉందా, ఆరు 1000 నగరాల్లో ఉన్న అంశాలు వేరే నగరంలో లేదా, ఇలా మన కనుక మనం ఒక పర్సనల్ అసెస్మెంట్ తీసుకొని మనం క్లియర్గా మనం ఈ బిట్స్ని జాగ్రత్తగా ఓవర్కమ్ చేసుకోవాలి. సో ఆ 1000 నగరాల్లో మనం మాట్లాడుకున్న 6 నగరాల గురించి మాట్లాడబోయే ముందు అవుట్ ఆఫ్ సమకాలీన ప్రాచీన నాగరికతలో మిగిలిన ఏ నాగరికతకు లేని అత్యంత ముఖ్యమైన లక్షణం, మోస్ట్ అడ్వాన్స్డ్ మనకున్న ఏంటంటే సింధు నాగరికతకు ఉన్నవి కాల్చిన ఇటుకల్ని వాడటం. జనరల్గా ఇటుకను తయారు చేయటమే అత్యంత ముఖ్యమైన ఒక టెక్నాలజీ. అందులో ఇటుకు కూడా వీళ్ళు ఉపయోగించిన సైజు, సో మై ఫ్రెండ్స్ సో మెనీ ఎగ్జామ్స్లో చాలా సందర్భాల్లో ఇది ఒక బిట్టుబడింది. ఇటుక 10x20x40 ఈ సైజును వాడారు, అంటే పొడవు వెడల్పు ఎత్తు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వాడారు. ఇలాంటి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి వాళ్ళు ఇటుకని తయారు చేయటం, తయారు చేసిన ఇటుకని కాలిస్తే గట్టిగా ఉంటుంది. దిస్ ఈజ్ ద టెక్నాలజీ. ఈ కాల్చిన ఇటుకని అంటే విచ్ మీన్స్ బేక్డ్ బ్రిక్, కాల్చిన ఇటుకను వాడింది సింధు ప్రజలు. ఆ కాల్చిన ఇటుకని సింధు ప్రజలు ఎక్కడ వాడారు నిర్మాణాల్లో, బేస్లో వాడారు, రిమైన్ నిర్మాణంలో పచ్చి ఇటుకను వాడారు. సో కనుక ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ప్రధానంగా వీళ్ళు పట్టణాల్లో గ్రిడ్ సిస్టంలో నిర్మించినటువంటి నిర్మాణాల్లో ఉండటం, వీరి యొక్క ప్రధానమైన వర్తకము మీన్స్ వృత్తి వర్తక వ్యాపారాలు, ఇలా ఇవి కొన్ని ముఖ్యమైన లక్షణాలు. ఈ ముగ్గురికి లేనివి మనకున్నవి. కనుక అవుట్ ఆఫ్ 4 నాగరికతల్లో సింధు నాగరికత అత్యంత ముఖ్యమైన నాగరికతగా మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్, ఈ 1000 నగరాలలో 6 నగరాలను గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు ఈ 6 నగరాల గురించి మాట్లాడబోయే ముందు ఇందాకన్నాం సింధు నాగరికత భారతదేశ వాయువ్య భాగంలో ఇండియాకి మరియు పాకిస్తాన్ 2 దేశాలలో
సింధు నది బేస్ చేసుకొని ఈ నాగరికత డెవలప్ అయిందండి అన్నాం. ఇప్పుడు ఈ సింధు నాగరికత ఏ ఆకారంలో ఉందండి? త్రిభుజాకారము అన్నాం. ఇప్పుడు ఆ త్రిభుజాకారంలో ఉన్న ఈ నాగరికత మొత్తం ఎంత విస్తీర్ణం అండి అన్నాం? 12,99,600 అండి. అప్రాక్సిమేట్లీ 1.3 మిలియన్స్ లేదా 13,00,000 చదరపు కిలోమీటర్లు అండి అన్నాం. ఎగ్జామినేషన్లో సుమారుగా అంటాడు, మిలియన్స్లోనంటేనేమో 1.3 మిలియన్స్, లక్షలు 13,00,000 కిలోమీటర్లు, ఎగ్జాక్ట్గా 12,99,600 square kilometers విస్తీర్ణంలో ఈ నాగరికత ఎక్స్టెండ్ అయ్యింది. ఇప్పుడు దీనికి సరిహద్దులు, ఉత్తరాన ప్రస్తుత పంజాబ్లోని రోపార్, నార్త్ వైపున దక్షిణంగా భగత్రావ్ అంటే గుజరాత్, తూర్పుగా ఇండియా ఐ మీన్ పాకిస్తాన్ ఇరాన్ కోస్ట్ అంటే విచ్ మీన్స్ మక్రాన్ కోస్ట్ అంటాం, ఆ మక్రాన్ కోస్ట్లో ఉన్న సుక్తజందర్, పడమరగా మీన్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆలంగీర్పూర్. సో ఉత్తరంగా రోపారు, దక్షిణంగా భగత్రావ్, తూర్పుగా సుక్తజందర్ అండ్ పశ్చిమంగా ఆలంగీర్పూర్. ఈ మధ్య త్రిభుజాకారంలో ఈ నాగరికత వర్ధిల్లింది. అయితే వెరీ రీసెంట్గా జరిపిన త్రవ్వకాలలో నార్త్న రోపార్ అన్నది సరిహద్దు కాదండి, దీనికంటే పైన అంటే జమ్మూ కాశ్మీర్లో మండా ఉత్తర సరిహద్దుగా, దక్షిణంలో భగత్రావు కంటే ఇంకా దిగువ చూసుకుంటే ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న దైమాబాద్ దక్షిణ సరిహద్దుగా గుర్తించారు. సో ఉత్తరంగా మండా, దక్షిణంగా దైమాబాద్, దీని మధ్య విస్తీర్ణం సుమారుగా 1,100 కిలోమీటర్ల పొడవు. తూర్పున సుక్తజందర్ నుంచి ఆలంగీర్పూర్ వరకు సుమారుగా 1,600 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నాగరికత విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ నాగరికతకు సంబంధించినటువంటి అవుట్ ఆఫ్ 1,000 సైట్స్లో ఒక్కొక్క సైట్ గురించి మాట్లాడదాం. 6 నగరాలు. అవుట్ ఆఫ్ 1,000 నగరాల్లో మనం 6 నగరాలు అన్నాం. 6లో ఫస్ట్ నగరము హరప్ప. ఈ హరప్ప నగరం ఇందాక ఎక్కడుందన్నాం? ప్రస్తుత పంజాబ్లోని పాకిస్తాన్లోని పంజాబ్లో మాంటిగోమర జిల్లాలో. ఏ నది ఒడ్డు అన్నాం? రావి నది ఒడ్డున ఉంది. ఇప్పుడు ఈ హరప్ప నగరం మొట్టమొదటిసారిగా కనుగొనబడిన నగరం కనుక ఈ నాగరికతని హరప్ప నాగరికత అని కూడా అంటారు అన్నాం. ఇప్పుడు ఈ హరప్పలో ఏం బయలుపడిందండి? ముఖ్యంగా చూస్తే 2 వరుసల్లో ఉన్న 6 ధాన్యాగారాలు, 2 వరుసల్లో ఉన్న 6 ధాన్యాగారాలు ప్రధానంగా ఇక్కడ బయలుపడ్డాయి. జనరల్గా ఈ సింధు కాలంలో ప్రజలు పన్నుని ధాన్యం రూపంలో చెల్లించారు. ఆ ధాన్య రూపంలో చెల్లించినటువంటి దానిని కలెక్ట్ చేసినటువంటి ప్రభుత్వం వీటిని ధాన్యాగారాల్లో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసినటువంటి ఈ ధాన్యం ధాన్యాగారాల్లో వీళ్ళు అక్కడి నుంచి షాప్ మీన్స్ వర్తకం కోసం ఇచ్చేవాళ్ళు. ఎనీహా, ఇప్పుడు ఈ ధాన్యాగార నిర్మాణం మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 వరుసల్లో మొత్తం 6 ధాన్యాగారాలు ఉన్నాయి. 2 వరుసల్లో మొత్తం 6 ధాన్యాగారాలు. ఇప్పుడు ఈ ధాన్యాగార నిర్మాణంలో ప్లాట్ఫామ్, ఇందాక మనం అన్నాం ప్లాట్ఫామ్లో
బేక్డ్ బ్రిక్ అండి, ఐ మీన్ కాల్చిన ఇటుకని వాడారు. ఇప్పుడు ఈ ఈ ధాన్యాగారాల్లో కరెక్ట్గా మెజర్మెంట్స్ వీళ్ళు ఒక పొడవు వెడల్పులు కరెక్ట్ మెజర్మెంట్స్ వాడారు. ఇక్కడ ఈ మెజర్మెంట్స్ చూసుకుంటే 15.23 మీటర్ల పొడవుతోటి 6.09 మీటర్ల వెడల్పుతోటి టోటల్గా రెండు వరుసల్లో 6 ధాన్యాగారాలు నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ ఈ 15.23 మీటర్ల పొడవు 6.09 మీటర్ల వెడల్పుతోటి ఎన్ని ధాన్యాగారాలు అన్నా? 6 ధాన్యాగారాలు. ఇవి మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 150 x 50 ఫీట్స్ అంటాం. ఇంత విస్తీర్ణం అడుగుల్లో చూస్తే ఇంత విస్తీర్ణంలో ఒకే ఒక్క ధాన్యాగారము మహేంజుదారాలో కనుగొనబడింది. ఇది క్లియర్గా అంటాడు. సో కనుక ధాన్యాగారం అంటే ఏంటిదండి? ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేసేది. ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి? ప్రజలు శిస్తు మీన్స్ పన్నుని ధాన్యం రూపంలో కట్టేవారు. ఆ కట్టిన ధాన్యాన్ని వీళ్ళు ధాన్యాగారాల్లో స్టోర్ చేసి ఇక్కడి నుంచి పంపేవాళ్ళు. సో హరప్ప అంటంతో మనం ప్రధానంగా కనపడవలసింది రెండు వరుసల్లో నిర్మించిన 6 ధాన్యాగారాలు. ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. ఇక దీంతో పాటుగా హరప్పా నగరంలో ప్రధానంగా ప్రతి నగరంలో ఉన్నట్లుగా లోహాన్ని కరిగించే పరిశ్రమలు, ఆ లోహాన్ని కరిగించి వస్తు తయారీ, లోహాల్ని కరిగించి ఆయుధ తయారీ, లోహాల్ని కరిగించి కాయిన్స్ తయారీ, ఇవి ప్రతి నగరంలో కామన్గా ఈ నగరంలో కూడా ఉంది. నెక్స్ట్ మహెంజుదారో. ఇక్కడ మహెంజుదారో అనటంతో ఇక్కడ ఎగ్జామినేషన్లో బ్రాండెడ్ పెట్టేందంటే మహెంజుదారో లిటరల్లీ అర్థము అంటాడు. మహెంజుదారో విచ్ మీన్స్ లిటరల్లీ సాహిత్యపరమైన అర్థము, మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ డెడ్ బాడీస్, మౌండ్ ఆఫ్ డెడ్ బాడీస్. ఇక్కడ ఈ నగరాన్ని త్రవ్వకా జరుపుతుంటే ఇక్కడ మీన్స్ లేయర్లు లేయర్లో శవాలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. అంటే సింధు నదికి వరదలు తరచుగా వచ్చేవి, ఆ వరదల్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా అరికట్టే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ విచ్ సిటీ రూయిన్ బై ద ఇండస్ రివర్ అంటాడు. ఏ నగరము సింధు నది వరదల వల్ల నాశనం అయిపోయింది అంటే ఫస్ట్ సిటీ మహెంజుదారో. మహెంజుదారోతో పాటుగా నాశనమైనటువంటి మరొక నగరం చెన్నుదారు. ఇక్కడ ఈ విధంగా కూడా బిట్టుపడవచ్చు. సో మై ఫ్రెండ్, కనుక సింధు నదిలు ఐ మీన్స్ నాగరికతలో ఉన్న అవుట్ ఆఫ్ 1000 సైట్స్లో ఈ చెన్నుదారు మహెంజుదారు అన్నవే వరదల వల్ల నాశనమైనటువంటి నగరాలు. దట్టు ఈ రెండు నగరాలు సింధు నదికి ఒడ్డున ఉన్నాయి. సో మహెంజుదారు. ఇప్పుడు మహెంజుదారు అవుట్ ఆఫ్ 1000 నగరాల్లో అత్యంత పెద్ద నగరం. దిస్ ఈజ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈ పెద్ద నగరాలు ఈ నగరంలో ఏమేమి బయలుపడ్డాయి వాటిని అబ్జర్వ్ చేస్తే వాటిని బేస్ చేసుకొని సింధు నది ఐ మీన్ సింధు నాగరిక సంబంధించినటువంటి రోలర్స్ నివాసం ఉండేది మహెంజుదారో అనే అనగా రాజధాని నగరంగా పలువురు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఇంతకు మరి మహెంజుదారాలో ఏమున్నాయి? మహెంజుదారాలో ప్రధానంగా మనకు దొరికింది 1 ఈజ్ అత్యంత పెద్ద ధాన్యాగారం. ఇందాకన్నాం రెండు వరుసల్లో 6 ధాన్యాగారాలు 15.23 మీటర్ల పొడవుతోటి
ఆరు పాయింట్ సున్నా తొమ్మిది మీటర్ల వెడల్పు తోటి ఉంది అండి అన్న. అంత విస్తీర్ణములో ఇక్కడ ఒకే ఒక్క ధాన్యాగారము 45.11, సమా బుక్స్లో 45.75 కూడా ఉంటుంది. మీటర్ల వెడల్పు పొడవుతోటి 15.23 మీటర్ల వెడల్పుతోటి నిర్మించబడిన అత్యంత పెద్ద ఒకే ఒక్క ధాన్యాగారం అన్నది మహేంద్రధారాలో దొరికింది. రెండు, ఈ ధాన్యాగారానికి నిర్మాణములో ప్లాట్ఫామ్కి ఇందాక అనుకున్న ప్లాట్ఫామ్కి కామన్గా కాల్చిన ఇటుకను వాడారు. ఇక్కడ కూడా వాళ్ళు కాల్చిన ఇటుకనే వాడారు. దీంతో పాటుగా మహేంద్రధారాలో అత్యంత పెద్ద, ఇది నథింగ్ బట్ ఏ గ్రేట్ స్విమ్మింగ్ పూల్, అంటే మహాస్నాన వాటిక. ఇప్పుడు మనకున్నటువంటి స్విమ్మింగ్ పూల్కి ఏమాత్రం తీసిపోనీయకుండా దాదాపుగా ఇది 39 అడుగులు 39x23x8 ఫీట్స్ అంటాడు. అంటే దాదాపుగా ఇది 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతోటి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఈ నిర్మాణం చేశారు. దీనికి ఇరువైపులా 2 సపరేట్ రూమ్స్, ఒక్కొక్క వైపు నుంచి వేడి నీళ్ళు వచ్చే సౌకర్యము అండ్ కూల్ వాటర్ వచ్చే సౌకర్యము, డ్రెస్ మార్చుకోవడానికి అనుకూలంగా సౌకర్యాలు, ఇలా నిర్మించబడిన పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ నిర్మించబడిన అత్యంత మా పెద్ద కట్టడం మహేంద్రధారాలో బడి బయలుపడింది. ఇది మహాస్నాన వాటిక. ఇప్పుడు ఈ మహాస్నాన వాటిక ఉపయోగ మీన్స్ ఈ స్నాన వాటిక యొక్క నిర్మాణంలో వీళ్ళు ప్లాట్ఫామ్కి ఎగైన్ ఇక్కడ కూడా కాల్చిన ఇటుకల్ని వాడారు. ఇప్పుడు ఈ కాల్చిన ఇటుకలను వాడటంతో పాటు మోర్టార్ రిమైనింగ్ నిర్మాణంలో మనం వాళ్ళు ఉపయోగించినటువంటి మిక్స్డ్ కాంక్రీట్ టైప్లో, ఇప్పుడు ఈ నిర్మాణాన్ని వీళ్ళు ఎందుకు ఉపయోగించారు అన్నదే ప్రధానమైన క్వశ్చన్ మార్క్. బహుశా ఎందుకు ఉపయోగించుండొచ్చు? ఆ రోజుల్లో స్విమ్మింగ్ పూల్స్ కనుక ఉపయోగించడం సర్వసాధారణం అన్నట్లయితే మరి ప్రతి నగరంలో కూడా బయలుపడాలి కదా, మరి వేరే నగరాలు లేవు ఇక్కడ మాత్రమే ఉంది అంటే, ఇది ఇందాకే అన్నాం మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ అభిప్రాయంలో రాజులు అంటే పరిపాలకులు ఎవరనుకుంటున్నారో ఆ పరిపాలకులు ఉన్నటువంటి నగరం కనుక ఈ పరిపాలకులు కొన్ని పవిత్రమైన స్నానాలు అంటే రిలీజియస్ బేత్ సమయాలలో ఈ మహాస్నాన వాటికను ఉపయోగించుకునేవారు. మనం జనరల్గా కార్తీక మాసం ఇలాంటి సందర్భాలలో పవిత్ర నదుల్లో ఆరు సముద్రాల్లో రిలీజియస్ ఆరు హోలీ డిప్ ఎలా చేస్తామో ఇక్కడ పవిత్ర స్నానాలకి రాజులు బహుశా మహాస్నాన వాటిక నిర్మాణాన్ని ఉపయోగించుకొని ఉండొచ్చు. కనుక ఈ స్నాన వాటిక నిర్మాణం ప్రస్తుతం మన స్విమ్మింగ్ పూల్కి ఏమాత్రం తీసిపోదు. దీని మన స్విమ్మింగ్ పూల్ కంటే ఇంకా అడ్వాన్స్గా మనకి వేడి నీరు చలి నీరు వచ్చే అవకాశం లేదు, ఒకే కూల్ వాటర్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వేడి నీరు చలి నీరు ఏకకాలంలో వచ్చే అవకాశం కూడా ఈ స్నాన వాటికలో ఉంది. కనుక దీని వాళ్ళు దేనికి ఉపయోగించుకున్నారండి అంటే రిలీజియస్ అంటే మతపరమైన పవిత్ర స్నానాలకి బహుశా వీళ్ళు ఇక్కడ ఉపయోగించుకొని ఉండొచ్చు అన్న ఒక అభిప్రాయం. ఇప్పుడు దీనితో పాటుగా ఇక్కడ ప్రధానంగా బయలుపడిన మరి ఒకటి హై టాలర్డ్ పిల్లర్డ్ బిల్డింగ్, ఎత్తైన పొడవాటి ఆ ఎత్తైన స్తంభాలతోటి నిర్మించబడిన ఒక కట్టడము, దాని పక్కన ట్రెజరీ. కనుక ఆ ట్రెజరీ అంటే ఖజానా. ఆ ఎత్తైన పిల్లర్స్తో నిర్మించబడిన నగర ఆ యొక్క నిర్మాణాన్ని శాసనసభగా పరిగణించి బహుశా ఇవి ఉండేది రాజధాని ప్రాంతంలో కనుక దీని రాజధాని ప్రాంతం అని పరిగణించారు. ఇక్కడే అత్యంత ముఖ్యమైనటువంటి మరి ఒకటి మనకి
పాట్రేట్ బొమ్మ ఇమేజ్ అంటే మనకు చెస్ట్ వరకు అంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో టైప్లో ఒక గడ్డం ప్రతిమ ఉన్న, అలా మనం జనరల్గా ట్రిమ్మింగ్ మనం ట్రిమ్మింగ్ చేసుకుంటాం గడ్డం కటింగ్, అలా నీట్గా గడ్డాన్ని ట్రిమ్మింగ్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రతిమ ఇమేజ్ పాట్రేట్ సైజులో ఇక్కడ దొరికింది. బహుశా ఇతనే పరిపాలకుడు అయి ఉండొచ్చు, బహుశా ఆ పరిపాలకులే వర్తక వ్యాపారులు అయి ఉండొచ్చు అని మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ ఇక్కడ అభిప్రాయపడటం అన్న జరుగుతుంది. సో మై ఫ్రెండ్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ గడ్డం అంటే ఆ గడ్డాన్ని ట్రిమ్మింగ్ చేసుకున్న చేసుకొని మన హిస్టోరియన్స్ మగవారు కూడా ఆడవారికి ఏమాత్రము తీసిపోని విధంగా ఎక్కువ సమయము అలంకరణపై దృష్టి పెట్టేవారు. కనుక మా సింధు కాలం నాటి మగవారు కూడా అలంకార ప్రియులే అని ఒక అర్థం వచ్చే విధంగా మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ అభిప్రాయపడటం జరిగింది. ఇప్పుడు దానితో పాటుగా నాట్యం చేస్తున్న ఒక స్త్రీ బొమ్మ, అంటే జనరల్గా మనము నాట్యం చేస్తున్న స్త్రీ బొమ్మ మెళ్ళో నక్లెస్ ఉంది, నక్లెస్ ఒక్కడ తప్పితే ఆమె ఒంటి మీద ఏ ఆచ్ఛేదనము లేదు, అంటే కంప్లీట్ న్యూడ్లో నగ్నంగా ఉన్నటువంటి మరొక స్త్రీ బొమ్మ, ఆ మెళ్ళో నక్లెస్ ఉంది, ఇది ఒకటి. దానితో పాటుగా ఓవెన్ క్లాత్ అంటాం, అంటే నేచిన గుడ్డ ముక్క. సో ఇది కూడా మనకు మహెంజదారోలో లభించింది. కనుక ఇక్కడ అత్యంత ముఖ్యమైనవి చాలా రకాల ఎవిడెన్సెస్ అన్నవి ఈడ బయటపడ్డాయి. ఇక్కడ మనకు ప్రధాన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, మహెంజదారో అనగా అర్థము లిటరల్లీ ఒకటి, తర్వాత మహెంజదారోని ఎందుకు ఐ మీన్స్ అత్యంత పెద్ద నగరము, ఎందుకు దీన్ని రాజధాని నగరంగా గుర్తించారు, దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక రెండు ప్రతిమలు కూడా టెర్రకోట బొమ్మలు కూడా బయలుపడాయి. టెర్రకోట జనరల్ మనకి ఇదే పదం ఉంటుంది, ఇక్కడ మీన్స్ మట్టితో బొమ్మను తయారు చేసి దాన్ని కాల్చడం అన్న జరిగింది. సో ఎర్తన్ క్లే తోటి ఒక ఆ బొమ్మను తయారు చేసి ఇమేజ్ని దాన్ని కాల్చారు కనుక దీన్ని టెర్రకోట ఫిగర్ అంటాం. ఇప్పుడు టెర్రకోట ఫిగర్లు రెండు బయలుపడ్డాయి, ఎలా బయలుపడ్డాయి అవి, ఒకటి అమ్మ తల్లి, ఈమె ఎవరండి అంటే స్త్రీదేవత, ఇదొకటి. రెండు పురుషదేవుడు, అంటే ఈయన ఎవరండి, పశుపతినాథ ఆర్ పశుపతినాథుడు. ఈ పశుపతినాథుని ఎవ మీన్స్ శివుడితో కంపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మహెంజదారోలో రావి నది ఐ మీన్స్ రావి చెట్టు కొమ్మల నడుమ కాలు మీద కాలు వేసుకొని ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతిమ, ఆ వ్యక్తి యొక్క తలపై మూడు కొమ్ములు, ఆ వ్యక్తికి కింద మీన్స్ పక్కన మూడు వైపుల నుంచి ఒకవైపు నుంచి ఖడ్గం రోగము, మరొక వైపు నుంచి ఏనుగు, మరొకవైపు నుంచి పులి అన్నవి ఆయన మొహాన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. దాని కింద మీన్స్ ఆ బొమ్మ కింద రెండు జింకలు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఈ జంతువుల గురించి తెలుసు. దీనితో పాటుగా హంపుడుబుల్ అంటే మోపురమున్న ఎద్దు. సో దీనికి వాళ్ళు హై ప్రయారిటీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఆ ఎద్దును పూజించడము. ఇప్పటికీ కూడా మనము ఆ ఎద్దును చూస్తూ ఉంటాం, ఐ మీన్ ఆంబోతు. సో ఇప్పటికి మన డే టు డే లైఫ్లో అది వచ్చి దాన్ని మనం పూజించడం మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. కనుక వీళ్ళు హై ప్రయారిటీ గివెన్ టు ద హంపుడుబుల్. ఇప్పుడు ఈ ప్రతిమ యొక్క పక్కన కింద ఏమైతే జంతువులు ఉన్నాయో ఈ జంతువులన్నీ వీళ్ళకి తెలుసు, కానీ ఇక్కడ ఎక్కడా గుర్రం లేదు. కనుక గుర్రం బహుశా వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ గుర్రం యొక్క ప్రతిమ
మనకి లోతాల్లో బయలుపడింది. సో కనుక లోతాల్లో దొరికిన ఆ గుర్రం ప్రతి మనం బేస్ చేసుకొని వీళ్ళ గుర్రం తెలుసుంది అనడానికి ఏమాత్రము కరెక్ట్ ఎవిడెన్స్ అయితే లేదు. మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్, మెజారిటీ ఆఫ్ చరిత్రకారులు వీరి గుర్రం తెలియదు అని మాట్లాడుతున్నారు. ఎనీహా, ఇప్పుడు మనకి ఈ అవుట్ ఆఫ్ టోటల్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ మహేంద్రధారాలో అమ్మ తల్లి పశుపతినాథ, మగదేవుడు స్త్రీదేవత. సో వీరు ప్రధానంగా మనకు సింధు కాలం నాటి యొక్క సమాజంలో వారు ఎవరిని పూజించారు, ఆ పూజించిన మగదేవుడు ఎవరు, ఆ పూజించిన ఆడదేవత ఎవరు, మేబీ ప్రకృతి దేవత అయ్యుండొచ్చేమో, అంతేగాని ఆమె దుర్గ ఆరు కాళీమాతో ఆరు ఇంకొకటో అనటానికి లేదు. ఆ టైంలో అలాంటి పేర్లు లేవు. ఏదేమైనా అమ్మ తల్లి అంటే ప్రకృతి దేవత, ఐ మీన్ స్త్రీదేవత అయి ఉండొచ్చు. పశుపతినాథుడు అంటే మగదేవుడు. సో ఆయన కూర్చున్న చెట్టు కొమ్మలు అంటే రావి చెట్టు, కనుక దాన్ని పూజించడం కూడా ప్రారంభించారు. ఎనీహౌ, ఇది అత్యంత ముఖ్యమైనటువంటివి. స్త్రీదేవుడు మరియు పురుష దేవత ఇవి మహేంద్రధారాలో లభించాయి. కనుక మహేంద్రధారా లభించినటువంటి ఈ అన్ని ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువగా అడుగుతున్నటువంటి సిటీ మహేంద్రధారా. కనుక దీన్ని జాగ్రత్తగా మనం మహేంద్రధారా దొరికిన వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. దీంతోపాటు కామన్గా ప్రతి నగరంలో ఏమున్నాయో ఇందాకన్నాం, అవి కూడా కామన్గా ఈ నగరంలో ఉన్నాయి. ఆమెన్. మహేంద్రధారా, ఇప్పుడు మహేంద్రధారా తరువాత చెన్హుదారో, ఆమెన్ చెన్హుదారో. ఈ చెన్హుదారో అన్నది ఇందాక చెప్పుకున్నాం, ఏ నది ఒడ్డునుందండి అన్నాం, ప్రస్తుత పాకిస్తాన్లోని సింధు నదికి మహేంద్రధారాకి దక్షిణంగా 130 కిలోమీటర్ల దూరంలో ఇది విస్తరించి ఉంది. ఈ చెన్హుదారా కూడా పాకిస్తాన్లో ఉంది. ఇక్కడ ప్రతి నగరంలో ఉన్నటువంటి కామన్ లక్షణమైనటువంటి సిటాడాల్ ఇక్కడ లేదు. విచ్ సిటీ డజ్ నాట్ హ్యావ్ సిటాడాల్, ఇది ఒకటి. రెండు, ఈ నగరంలో ఒక కుండ అవశేషం, ఐ మీన్ పెంకు దొరికింది. పెంకు, మరి వీళ్ళు చాలామంది చిత్రకారులు, అరే వీళ్ళు హైలీ అర్బన్ సివిలైజ్డ్ పీపుల్ కదా, పట్టణాల్లో నివసించిన వారు, వీళ్ళు ఉపయోగించిన పాత్రలు బాగా బాగా కంచుతో తయారు చేసిన పాత్రలు, వాటి మీద త్రిభుజాకారములో నిర్మించి మీన్స్ వేసినటువంటి డిజైన్లు, అలాంటి పర్ఫెక్ట్ కంచు పాత్రలు ఉపయోగించిన వీరికి బహుశా కుండ తెలిసి ఉండకపోవచ్చు. అయితే కుండకు సంబంధించిన అవశేషాలు ఒకటి ఇక్కడ మనకు లభించింది. పైపెచ్చు వీ సింధు ప్రజలు దే హ్యాడ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ విత్ దేంతో అంటున్నామంటే పాటర్స్ వీల్, కుండను తయారు చేసి ఆ చక్రంతో వీళ్ళకి బాగా పరిచయం ఉంది. వీళ్ళు కుండల్ని బాగా వాడారు, మీన్స్ కుండల్ని బాగా తయారు చేశారు. ఆ కుండల మీద చెట్ల బొమ్మలు, ఐ మీన్ వృత్తాకారంలో వృత్తాకార బొమ్మలు ఎక్కువగా ఉండేవి. సో ఎనీహా, ఇక్కడ మనకి చెన్హుదారాలో పెంకు యొక్క అవశేషం లభించింది. అయితే దీన్ని చాలామంది మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ ఏమని అభిప్రాయపడ్డారంటే, బహుశా ఇది ఇంకు పాట్ అయి ఉండొచ్చు. ఇంకు పాట్ అంటే సిరాబుడ్డి అవశేషము. ఇప్పుడు వాడు ఎగ్జామ్లో సిరాబుడ్డి యొక్క అవశేషం ఎక్కడ లభించింది అంటే, విచ్ సిటీ డజ్ నాట్ హ్యావ్ సిటాడాల్ అంటే మనకు గుర్తు రావాల్సింది చెన్హుదారా. ఇవి రెండు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, సిరాబుడ్డి రెండు, ఐ మీన్ సిటాడాల్, ఏ సిటాడాల్ లేనటువంటి ఏకైక నగరం. సో హరప్ప, మహేంద్రధారా, చెన్హుదారాల తరువాత ఇక ఇవి మూడు మనం మాట్లాడుకున్న ఆర్డర్లో పాకిస్తాన్లో.
మరి భారతదేశంలో చూసుకుంటే భారతదేశంలో ఉన్న నగరాలు అవుట్ ఆఫ్ 6లో వన్ ఈజ్ లోతాల్. లోతాల్ ఎక్కడుంది? ప్రస్తుత గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అన్నాం. ఇది ఏ నది ఒడ్డున ఉంది అన్నాం? బోగావా. సో ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ అ పోర్ట్ సిటీ, అంటే ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా నిర్మించిన ఓడరే ఉన్నటువంటి నగరం. టోటల్గా ఇదే గుజరాత్లో సర్కోటడా అన్న ఒక ప్రాంతం కూడా, నగరం కూడా ఉంది. ఐ మీన్ ఆ సర్కోటడలో కూడా పోర్ట్ మీన్స్ ఓడరేట్ లేదు, ఇక్కడ డాక్ యార్డ్ ఉంది. సో లోతాల్లో ఉన్న లోతాల్ ఈజ్ ఏ ఓడరేవు, దీనికి స్పెషల్ అపియరెన్స్ డాక్ యార్డ్ ఉంది. ఓకేనా? మరి ఒక ఓడరే ఉన్నటువంటి నగరం సర్కోడడా, అది కూడా గుజరాత్లోనే ఉంది. ఇప్పుడు ఈ లోతాల్లో ప్రధానంగా నౌకా ముద్రికలు, గుర్రము యొక్క చారలు, ఐ మీన్ గుర్రము యొక్క ప్రతిమ, ఇందాక అనుకున్నాం గుర్రానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లోతాల్లో ఉన్నవి, కానీ దాన్ని బేస్ చేసుకొని లోతాలను బేస్ చేసుకొని వి సింధు ప్రజలకి గుర్రం తెలుసు అనడాన్ని మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ అన్నది సపోర్ట్ చేయలేదు. సో లోతాలు అనడంతో మనకి పోర్ట్ సిటీ, ఆ పోర్ట్ సిటీ అన్నది అత్యంత ప్రధానం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ద లోతాల్. ఇక్కడ లోతాలతో పాటుగా మనకి ప్రధానంగా మనకి ప్రాచీన ఐ మీన్ మెసపటోమియన్ గ్రంథాల్లో చూసుకుంటే గ్రంథాల్లో రెండు ప్రధానమైనటువంటి మనకి పేర్లు కనిపిస్తున్నాయి. ఒకటి మెలూహా, రెండోది దిల్మన్. వాడి ఎగ్జామినేషన్లో మెలూహా దిల్మన్లో మెలూహాని ప్రస్తుతం దేంతో కంపేర్ చేస్తున్నారు? మెలూహా ఈజ్ నథింగ్ బట్ మెసపటోమియా ఆర్ మకాన్ అని పిలవచ్చు. రెండో దిల్మున్, దీన్ని ప్రస్తుతం బహ్రెయిన్గా గుర్తించారు. అంటే వాళ్ళ గ్రంథాల్లో దొరికిన ఈ రెండు పదాలను బేస్ చేసుకొని బహుశా భారతదేశం యొక్క పశ్చిమ ప్రాంతంలో గుజరాత్లో ఉన్నటువంటి ఈ లోతాల్ ఓడరేవు ద్వారా మెస్పటోమియన్లతోటి వీళ్ళు విరివిగా వర్తక వ్యాపారాలు చేసి ఉండొచ్చు. బేసికల్గా మనకు అన్న వీళ్ళు వర్తక వ్యాపారులు అండి. ఈ వర్తక వ్యాపారులే బహుశా పరిపాలకులు అయి ఉండొచ్చు. కనుక ఈ దిల్మున్, మెలూహా ఈ రెండు పదాలను బేస్ చేసుకొని, లోతాలను బేస్ చేసుకొని లోతాల్ నగరము ద్వారా వీళ్ళు మెస్పటోమియన్లతో వర్తక వ్యాపారాలు చేశారు అనడాన్ని మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ అన్నవాళ్ళు సపోర్ట్ చేయటం అన్నా జరిగింది. ఇప్పుడు దీని తరువాత మరొక ప్రధానమైనది కాళీబంగన్. కాళీబంగన్, ఈ కాళీబంగన్ నగరం ఎక్కడుంది? ఇందా మనం చెప్పుకున్నాం కాళీబంగన్ ఇండియాలో ప్రస్తుతం రాజస్థాన్లో గగ్గర్ నది ఒడ్డున ఉంది. ఈ కాళీబంగంలో దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఏ సింధు నగరాలు ఆర్ ఏ రెండు సింధు నగరాలు ప్రోటో ఇండస్ వ్యాలీ అంటే సింధు తర్వాత కాలానికి కూడా సంబంధించినవి అలాంటి నగరాలు, సింధు కాలం నాటి నగరాలు రెండు ఉన్నాయి. ఒకటి కాళీబంగన్, రెండు బన్వాలి. ఈ రెండు నగరాలు సింధు తర్వాత కాలానికి కాలం నాటివి కూడా అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ కాళీబంగన్లో దొరికిన ఎవిడెన్స్లు మనం మాట్లాడుకుంటే నెంబర్ వన్ ఈజ్ ఫైర్ ఆలర్ట్స్ అంటాం, అంటే బలిపీఠాలు. ఒకటి. రెండు ఫల్లూస్ ఇమేజెస్, అంటే స్త్రీ పురుష ఫల్లూస్ ఇమేజెస్, స్త్రీ పురుష జననేంద్రియాలకు సంబంధించిన ప్రతిమలు, ఇవి ప్రధానంగా బయల్పడింది కాళీబంగంలో. అంటే
మనకి సింధు కాలంలో మతం గురించి క్లారిటీ, అసలు మతం లేకపోయినా వీరు కోరికలు నెరవేరిన తరువాత ఆ దేవతలకి బలి ఇచ్చారు అనటానికి ఎగ్జాంపులే ఈ బలిపీఠాలు. ఈ బలిపీఠాలు ఎక్కడ దొరికాయి? కాళీభంగంలో దొరికాయి. దెన్ సెకండ్ వన్ ఫల్లూస్. ఫల్లూస్ అంటే స్త్రీ పురుష జననేంద్రియాలకు సంబంధించిన ప్రతిమలు, విచ్ మీన్స్ దీని ఏమని చెప్పొచ్చు అంటే సృష్టికి మూలం స్త్రీ పురుషుడు. కనుక స్త్రీ పురుష జననానికి సంబంధించిన ఆ యొక్క లింగాలని అంటే లింగ పూజ వీరు ప్రారంభించారు. వాళ్ళు ప్రారంభించినటువంటి ఆ లింగ పూజ, ఆరు ఫల్లూస్ ఇమేజెస్ను పూజించడం ఇప్పటికీ మనం శివుణ్ణి అదే రూపంలో పూజిస్తున్నాం. కనుక అది ఇక్కడ నుంచి ప్రారంభమైంది. దీన్ని బట్టి సృష్టికి స్త్రీ పురుషుడు ఇరువురు మూలము అన్న అభిప్రాయం ఈ సమాజంలో అయితే బలంగా ఉంది. ఎనీహా, ఫల్లూస్ ఇమేజెస్ మరియు బలిపీఠాలు, దీనితో పాటుగా నాగలి, చెక్కతో చేసిన ఒక నాగలి యొక్క వుడెన్ పా, ఈ చెక్కతో చేసిన నాగలి యొక్క ప్రతిమ కాళీభంగంలో బయలుపడింది. ఇక్కడ మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్లో వచ్చిన ఒక చిన్న కన్ఫ్యూజ్ ఏంటంటే సింధు ప్రజలు వ్యవసాయాన్ని చేశారు, అయితే ఆ వ్యవసాయాన్ని సింధు ప్రజలు భూమిని దున్ని చేశారా ఆరు భూమిని తవ్వి చేశారా? సో ల్యాండ్ కల్టివేట్ చేయబడిందా డగప్ చేయబడిందా? ఎనీహా, మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ ఉన్న ఈ డౌట్లో ఎక్కువ మంది చరిత్రకారులు ఏమిప్రాయపడ్డారంటే ఇక్కడ వీళ్ళు భూమిని దున్ని అయితే వ్యవసాయం చేయలేదు, భూమిని పొడవైన పొదనాటి ఆయుధాలతోటి భూమిని తవ్వి చేశారు. అంటే ఇప్పుడు మన ట్రైబల్ పీపుల్ అంటే అనాగరికులు, ట్రైబల్ పీపుల్ చేసే వ్యవసాయాన్ని వాళ్ళు అప్పుడు చేశారు. మరి అలాంటప్పుడు వీరు చేసిన వ్యవసాయం భూమిని దున్ని కాదు తవ్వి చేసిన వ్యవసాయం అనుకుంటే అరే ఇక్కడ చెక్క నాగలి దొరికింది కదా అంటే ఈ నాగలి ఈ కాలానికి సంబంధించినది కాదు, సింధు తరువాత కాలానికి ప్రోటో ఇండస్ పీరియడ్కి సంబంధించినది అని ఎక్కువ మంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కనుక ఇందాక చెప్పుకున్నట్టుగా చెక్క నాగలికి సంబంధించిన ప్రతిమ ఇక్కడ బయలుపడినా అది సింధు కాలానికి సంబంధించిన కాదు అన్నదే మెజారిటీ ఆఫ్ హిస్టోరియన్స్ యొక్క అభిప్రాయము. కనుక వీరు వ్యవసాయం చేశారు కానీ వ్యవసాయం భూమిని దున్ని చేశారా? నో, భూమిని తవ్వి చేశారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ సిటీ బన్వాలి. ఇందాక అనుకున్నాం ఇంతకు బన్వాలి ఎక్కడుంది? ప్రస్తుత భారతదేశంలో హర్యానాలో ఉంది, సరస్వతి నది ఒడ్డున ఉంది. మనం సరస్వతి అనడంతో ఇంకో బిట్టు గుర్తు రావాలి, విచ్ రివర్ మిథికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, పురాణ కాలం నాటి సంబంధించినది. కనుక ఈ నగరం సరస్వతి నది ఒడ్డున ఉంది. ఇప్పుడు ఈ బన్వాలిలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనది ఇందా చెప్పుకున్నట్లుగా ఈ సింధు నగరాలలో కాళీభంగన్, బన్వాలి అనే రెండే సింధు తర్వాత కాలానికి కూడా సంబంధించినవి. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నామంటే ఇందాక చెక్క నాగలి ఇక్కడ దొరికింది అన్నాం, కానీ ఇక్కడ భూమిని దున్నిన చారలు ఇదిగో ఇక్కడ బయలుపడ్డాయి. భూమిని దున్నిన చారల యొక్క ఈ అవశేషాలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే బన్వాలి అన్న. దీన్ని బేస్ చేసుకొని అరే వీళ్ళు భూమిని దున్నారేమో, నెవర్, వాళ్ళు భూమిని దున్నలా, భూమిని తవ్వే వ్యవసాయం చేశారు. మరి ఇది ఎక్కడదండి? సింధు తర్వాత కాలానికి ప్రోటో ఇండస్ పీరియడ్కి సంబంధించినది అయి ఉండొచ్చు. సో మై ఫ్రెండ్, ఇక్కడ మీరు అవుట్ ఆఫ్ ఆరు నగరాల్లో లేదా టోటల్ 1000 సైట్స్లో ఏ రెండు నగరాలు సింధు తర్వాత కాలానికి సంబంధించినవి అంటే ఒకటి కాళీభంగన్, రెండు బన్వాలి. బన్వాలిలోనేమో భూమిని దున్నిన చారలు బయలుపడ్డాయి,
ఖాళీ బంగళ్ళేమో భూమిని దున్నడానికి ఉపయోగించే చెక్క నాగలు బయలుపడింది. అవుట్ ఆఫ్ 1000 నగరాల్లో చెన్నుదారాలు మాత్రమే సిటాడాస్ లేవు, రిమైనింగ్ 999 నగరాల్లో ఉంది. అవుట్ ఆఫ్ 1000 నగరాల్లో 999 నగరాల్లో నగరం 2 డివిజన్లో నిర్మించబడి ఉంది, కానీ ఒక్క ధోలవీరాలు మాత్రమే నగరం 3 డివిజన్లో నిర్మించబడి ఉన్నది. చాలాసార్లు ఎగ్జామ్లో ఆ 3వ డివిజన్ ఎవరికి సంబంధించినది అంటే బహుశా ఆ రాజు ఆస్థానంలో పనిచేసే ఆ అంతఃపురంలో పనిచేసే అత్యున్నత ఉద్యోగుల సముదాయం అయి ఉండొచ్చు. సో ఈ 1000 నగరాలు, 1000 నగరాల కామనుగుండే లక్షణాలు, ఆ 1000 నగరాల్లో 6 అత్యంత ప్రధానమైన నగరాలు, ఈ 6 నగరాల్లో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెజారిటీ ఆఫ్ బిడ్స్ పడుతున్నటువంటిది మహేంజుదారో. కనుక సోమవారం మీరు జాగ్రత్తగా ఈ 6 నగరాల్లో దొరికినటువంటి ప్రతి ఒక్క అవశేషాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే, ముఖ్యంగా సింధు మహేంజుదారాలో బయలుపడిన మహాస్నానవాడి యొక్క మెజర్మెంట్స్ కానీ, ఈవెన్ దో గ్రేట్ గ్రానరీ గొప్ప ధాన్యాగారం యొక్క మెజర్మెంట్స్ కానీ, వాళ్ళు కామన్గా ఆ ఇటుకను నిర్మాణంలో వాళ్ళు ఉపయోగించిన ఆ 10x20x40x40 ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, వాళ్ళు నిర్మాణాల్లో 6 ఇటుక నిర్మాణాల్లో ఎంతటి పర్ఫెక్ట్ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించారో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ 6 నగరాలు కనుక పర్ఫెక్ట్గా మనం ఉన్నట్లయితే, సింధు నాగరికతకు సంబంధించి మ్యాక్సిమం ఏ బిట్టు కూడా మనకు బయటకు పోతుంది అనడానికి ఆస్కారం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవాల్సింది, ఇప్పుడు టోటల్ ఈ ఇప్పుడు జరిగివరకు మనం డిస్కస్ చేసిన ఈ టాపిక్లో సింధు ప్రజలు ఆ త్రవ్వకాలు, త్రవ్వకాలు బయలుపడ్డ అవశేషాలు, అక్కడ ఏ అవశేషాలు బయలుపడ్డాయి, ఇక్కడ ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని బేస్ చేసుకొని సింధు కాలం నాటి పరిపాలనా వ్యవస్థ, రాజకీయ పరిస్థితులు, సింధు కాలం నాటి ఆర్థిక పరిస్థితులు, సింధు కాలం నాటి సామాజిక పరిస్థితులు మరి మనం క్లియర్గా మనం మాట్లాడవచ్చు. ఇక్కడ సింధు కాలం నాటి రాజకీయ పరిస్థితులు అంటే